అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు దుర్గారావు అండి. నేను గ్రామ పంచాయతీలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తానండి. నేను 7:30 టైంలో అర్లోడ్కి వెళ్ళానండి. అందరు ముందెళ్లారు, నాది కొంచెం లేట్ అయిందండి వార్డు, అందుకే నేను లేట్కి వచ్చానండి. నేను డంపింగ్ యార్డ్కి వెళ్ళేసరికి అందరు వెళ్ళిపోయారండి. నేను అర్లోడ్ చేసుకుంటూ ఉంటుంటే పక్క వార్డు సూపర్వైజర్ వచ్చి, నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, నీ ఫోటో తీసి నేను సార్కి పంపిస్తా, నువ్వు తొందరగా వెళ్ళిపోవాలా ఇక్కడ నుంచి అంటే, నేను అతను చెప్పాడు కదా ఎందుకులే అనేసి నేను గబగబ పైకి వచ్చానండి. పైకి వచ్చి వెళ్ళిపోతా అంటే ఈలోపు నాకు చెప్పినట్టే చెప్పి మళ్ళీ మా సార్ ఫోన్ చేసి చెప్పారండి మేస్త్రి గారు. అయితే నేను వెళ్ళి అడిగానండి ఆ మేస్త్రి గారు, మీరు చెప్పారు కదా, మీరు చెప్పంగానే నేను వెళ్ళిపోతున్నా కదా, మరి నాకు చెప్పినట్టే చెప్పి మేస్త్రి సార్కి ఎందుకు చెప్పారండి, సార్ ఫోన్ చేసి చెప్పారంట మీరు దుర్గారావు ఇంత చాలసేపు వచ్చి అని చెప్పారంటే, ఎందుకు చెప్పావన్నా నువ్వు అక్కడ నేను వెళ్లేటప్పుడు నువ్వు లేవు కదా, నీకు టైం తెలియదు కదా, నేను పలానా టైంకి వచ్చానని నీకు ఎలా తెలుసన్నా, నువ్వు చూడడం దానికి నువ్వు నాకు నా మీద సార్కి ఎందుకు చెప్పటం, నేను డంపింగ్కి వెళ్ళేటప్పుడు నువ్వు లేవు, నీకు టైం తెలియదు, నేను పలానా టైంకు నేను వెళ్ళానని నీకు ఎలా తెలుసు, నువ్వు అక్కడ లేనప్పుడు ఇదే మాట నువ్వు సార్కి ఎలా చెప్పావు పలానా టైంకి వెళ్ళాడని అని నేను అడిగితే నా దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది, నువ్వు 8 గంటలకు వచ్చింది నాకు తెలిసిద్ది, నువ్వు 8 గంటలకు పోయేది నాకు తెలిసిద్ది, నా దగ్గర టైం ఉంది అన్నట్టు, నీ దగ్గర టైం ఎలా ఉంది గూగుల్ మ్యాప్ చూపి, మరి గూగుల్ మ్యాప్ ఉందన్న ఒక చూపి, నువ్వు అక్కడ లేనే లేవు నేను వెళ్లే టయానికి, నువ్వు ఎలా చెప్తావు, ఇవాళ ఇది చెప్తావు, రేపు ఇంకోటి చెప్తావు, రేపు దొంగతనం చేసినాను కూడా చెప్తావు, ఏదైనా చేసినాను కూడా చెప్తావు, నువ్వు చూడనప్పుడు చూడనట్టే ఉండాలి, నువ్వు ఏ రకంగా చెప్పావు అన్నని నేను గద్దిచ్చి అడిగాను. గద్దీ చడిగిన దానికి ఏంట్రా తాగబోతులు అని చెప్పి తాగి మాట్లాడుతున్నావు నువ్వు అని నా మీద చేయి చేసుకుని రాయి పెట్టి గోడకేసి రాయి పెట్టి గుద్దాడండి. నా దగ్గర వీడియో కూడా ఉంది, ఇవో చూడండి, కన్ను పగిలి నాకు బ్లడ్ కారుతుందండి. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆయన నన్ను కొట్టిన వీడియో కూడా నా దగ్గర ఉందండి. నమస్తే అండి, నా పేరు సర్పల దుర్గారావు గారి. నిన్న 8:20 వాడి మీద గొడవ జరిగిందండి. మా ఆయన మేస్త్రి గారి లక్ష్మణ్ కాపుల లక్ష్మణ్ రావు గారు రాయబెట్టి కన్ను మీద బలంగా గాయపరచడం జరిగింది. నేను ఈవో గారికి కంప్లైంట్ చేశాను, ఫోన్ చేసి చెప్పాను, సార్ అందుబాటులో లేనమ్మా నేను ఇక్కడ, నేను ఖమ్మంలో ఉన్నా, నేను సాయంత్రం వస్తానమ్మా అన్నారు. ఒకసారి ఇంకోసారి చెప్పి సార్ మరి మేము ఇక్కడే ఉన్నాం సార్ అని అంటే, అమ్మ వెళ్ళండి ఎందుకు కేసు పెట్టుకున్నాను అన్నారు. మేము వెళ్ళి అదే పర్పస్ మీద కేసు పెట్టామండి. సార్ ఈవినింగ్ లోపు వచ్చారు, మాట్లాడుతా అన్నారు, మాట్లాడకపోగా రాయితో గట్టిగా బలంగా కొట్టిన అతను లక్ష్మణ్ వచ్చి డ్యూటీ చేసుకుంటాడు. నిన్న మధ్యాహ్నం చేసి ఈరోజు ఉదయం చేసింది. ఇదేంటి సార్ దెబ్బతిన్న, మేము స్టేషన్ చుట్టూ న్యాయం కోసం మేము తిరుగుతున్నాం, అతను డ్యూటీ చేయడం న్యాయం కాదు కదా సార్, మీరు మాట్లాడాలి, మీరు అడగాలి కదా సార్, అతని డ్యూటీలో ఎలా తీసుకుంటారు సార్, ఆయన వచ్చి మస్టర్లు వేసుకుంటున్నారు, మరి మాకు న్యాయం ఏంటి సార్ అని మేము సార్ని అర్థించడం జరిగింది. దాని పర్పస్ మీదే ఇక్కడ మాతోటి మా ఆయనతో పాటు చేసే వర్కర్స్ అందరు కూడా, అది న్యాయం కాదు సార్, అతనికి దెబ్బ తగిలింది, ఈరోజు అతనికైంది, రేపు మాకు అవుతుంది, ఆయన డ్యూటీ చేయాల్సిన కారణం ఏంటి సార్, మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, అతని డ్యూటీలో తీసుకోవద్దు కదా, ఇద్దరికి ఒకటే న్యాయం జరగాలి, ఒకటి న్యాయం ఒకటి అన్యాయం జరగదు మీకు తప్ప అనేసి వాళ్ళు కూడా మాకు మద్దతు పలుకుతూ ధర్నా చేస్తున్నారు. అందులో ఆయన ద్వారా కూడా ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా మీకు కావాలంటే వాళ్ళు కూడా వాళ్ళ మాటల ద్వారా మీకు తెలియజేస్తారు. ఈ పరిపాటి మీద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.